గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే చికెన్ కర్రీ అండి నా స్టైల్లో నేను చూపిస్తాను సో ఫస్ట్ చికెన్ ఫుల్గా నీట్గా క్లీన్ చేసుకున్నాక పసుపు ఇవన్నీ ఉప్పు గరం మసాలా పెరుగు ఇవన్నీ కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫుల్గా సో అదిలా చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నీ కూడా ఈక్వల్గా కలుస్తాయి సో ఇలాగా అన్నీ వేస్తాం కదండీ సో వేసిన తర్వాత ఏంటంటే మనకి ఫుల్గా నెక్స్ట్ పెరుగు కూడా వేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి పెరుగు వేసుకుంటే సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం పెరుగు ఒక నేనైతే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను పెరుగు సో పెరుగు వేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేసుకోవాలి సో యాజ్ యూజువల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే అది ఫుల్గా బాగా కలుస్తున్నప్పుడు ఏంటంటే మనకి మొత్తం ఆ మసాలా ఇవంతా కూడా చికెన్కి ఫుల్గా వెళ్తుంది లోపలికి సో మనం తిన్నప్పుడు ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా కదలుస్తుంది సో ఇలాగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం సో కలిపేసుకున్నాక ఇలాగ మ్యారినేట్ చేసుకోవాలి సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసిన తర్వాత అది బాగా ఇది అవుతుంది కదండి మ్యారినేట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఒక నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది లేకపోతే బాగోదు కర్రీ సో అలాగా నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ వేసాను అలాగే ఉల్లిపాయలు టమాటా ముక్కలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చిన్న చిన్న స్లైసెస్ కింద పెట్టుకొని సో టమాటా నేనైతే ఒక నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు కానీ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అండ్ ఒక మూడు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ టమాటో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అది వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం సేపు ఇలా అయిన తర్వాత ఏంటంటే అది బాగా మనం కలుపుతూ ఉండాలి సో నేనైతే ఎప్పుడు సెమీలోనే పెడతాను హైలో ఎప్పుడు పెట్టను స్టవ్ అనేది ఎందుకంటే హైలో పెడితే ఎక్కువగా మనకి మాడిపోతుంది సో టేస్ట్ కూడా మారిపోతుంది సో ఇది అవి బాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం టమాటో పీసెస్ వేసుకుంటాం నెక్స్ట్ టమాటో పీసెస్ బాగా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకొని సో తీసుకుని అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం అది బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనం ఏమైతే మ్యారినేట్ చేసుకున్నామో చికెన్ పీసెస్ అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకసారి వేసేస్తే సరిగ్గా బాయిల్ అవ్వవు సో ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ దాని మీద ఫుల్గా ఒకసారి గరిటితోటి ఫుల్గా కలిపియాలి సో చూసారు కదా బాగా మ్యారినేట్ అయ్యటం వల్ల ఏదంటే దాని ముక్కకి బాగా పడుతుందండి సో తిన్నప్పుడు చాలా బాగుంటుంది మనకి గ్రేవీగా వస్తుంది సో ఏంటంటే మనం కొంచెం అటు కింద నుంచి పైకి అలాగా కలుపుతూ ఉండాలి సో అన్నిటి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా సో ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ కంప్లీట్గా ఆ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం అన్ని ముక్కలకి బాగా పడుతుంది సో ఇందాక నేను ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ సో ఈ గరం మసాలా పౌడర్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే సో ఇది కూడా బాగా మిక్స్ చేయాలి పౌడర్ వేసిన తర్వాత మొత్తం అన్ని పీసెస్కి అవుతున్నట్టు చూసుకోవాలి సో ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి పీస్కి కూడా మసాలా అనేది కంప్లీట్గా దానికి పడుతుంది అనమాట సో ఇంకా ఇప్పుడు కొర కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని మొత్తం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే సో మనం ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అది ఉడుకుతున్న సేపు ఏంటంటే ఆ ఫ్లేవర్ అది ఉండి మనకి చాలా తక్కువగా అయిపోతుంది సో నేనైతే ఎక్కువ కొత్తిమీర వేసాను సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి సో ఇలా వేసుకున్న తర్వాత కాసేపు అలాగా మూత పెట్టకుండా అలా కాసేపు ఉడకనివ్వాలి సో అలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి సో నేనైతే ఇలాగా వేస్తాను మొత్తం క కొత్తిమీర ఇవన్నీ మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అయితే మనకి ఈ ఎక్కువగా ఎస్పెషలీ నాన్ వెజ్ కర్రీస్లో సో ఇప్పుడు ఏంటంటే ఒక మూత పెట్టుకున్నాను సో అలాగొక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దగ్గరగా ఉడికినంత వరకు చూసుకుంటే ఇలాగ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మొదటిసారి చూసుకు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి